Hi, hello everyone, this is Shehnaz. Welcome back to my channel. అయ్యో హార్వెస్ట్ కోసం కొమ్మ ఎరిగిపోయింది ఈరోజు. ఓకే, నో వరీ, మళ్ళీ కొత్త కొమ్మలు వస్తాయి. పల్లి తోట పల్లి తుట్టేగలేమీ. ఒక కొమ్మ బలి అయిపోయిందండి మొలకాయల హార్వెస్ట్కి. ఓకే, ఇంకా ఉన్నాయి కాయలు, బట్ అవి ఇంకా పెద్దగా అవ్వలేదు. సో ఈరోజు మనకి రెండు కాయలు వచ్చాయి అన్నమాట హార్వెస్ట్కి. ఎదుగుండి రెడ్ బెండ, చాలా ఉన్నాయి. కాకపోతే నేను సీడ్స్కి ఎక్కువగా వదిలేస్తున్నాను, అందరికి ఇద్దామని చెప్పేసి గార్డెన్ మెంబర్స్కి. కొంచెం లేత లేతగా ఉన్నవి మాత్రం తీసుకుంటున్నాను అన్నమాట ఈరోజు హార్వెస్ట్కి. లాస్ట్ టైం చేసిన హార్వెస్ట్లో మా సిస్టర్కి ఇచ్చాము బెండకాయలు, ఆడపడుచుకి వంకాయలు ఇచ్చాము. ఈసారి చూడాలి ఎవరికి ఇవ్వాలో, నెక్స్ట్ నెంబరు మేబీ తోడికోడలకి ఇవ్వచ్చు బెండకాయలు ఈరోజు. చూసారు కదా ఎంత పొడుగ్గా అయిపోయినాయో అసలు ఇవి, చాలా హైట్ అన్నమాట. మ్యాక్సిమం మనకి వచ్చేసి 10 ఫీట్ వరకు వెళ్ళిపోయింది ఈ బెండ మొక్క అయితే మడిలో నుంచి. ఈరోజు హార్వెస్ట్ మా మమ్మీ చేస్తుంది. అండ్ ఇదిగోండి, ఒక్క చెట్టు నుండే నేను ఎప్పుడు చేసే హార్వెస్ట్ అన్నమాట ఇవి రెడ్ బెండ. ఓకే, ఇక మనం సీడ్స్ కోసం ఉంచాం కదా, అవి కూడా కొంచెం క్రాక్ వచ్చినాయి. 3 కాయలు ఉన్నాయి, ఆ 3 కాయలు కూడా తీసేసుకుందాం. మా ఒకటి కర్మా ఓ సుక్కోగా బీంచుకో వస్తే రహిన్స్. అయ్యో అయ్యో సీడ్స్ కింద పడుతున్నాయి. ఇంక 2 ఉన్నాయి చుట్టు పైన, అదిగండి. అందుకండి 2, ఇంకొకటి ఉంది, ఇంకోటి ఇంక 2 ఉన్నాయి. యాక్చువల్లీ ఒకటి కాదు. నలుకాయలు వచ్చాయి సీడ్స్కి. ఎదుగండి తమ్మకాయలు, ఫస్ట్ టైం హార్వెస్ట్ చేస్తున్నాను తమ్మకాయలు. రీసెంట్గా దీని ఆకులన్నీ తుంచేయడం జరిగింది, ఎందుకంటే మొత్తం కవర్ చేస్తున్నాయి, గాలి ఆడనివ్వట్లేదు అన్నమాట. అందుకని చెప్పేసి ముదిరిన ఆకులు, కొంచెం లేత లేత ఆకులు కూడా మొత్తం ఇదంతా కవర్ చేసి తీసేసాము. సో కొంచెం పోషకాలు కూడా అందుతాయి కదా, చూసారా ఎంత బుషీగా తయారైందో. ఇంకా కాయలు కూడా ఉన్నా కూడా కనిపించట్లేదు, అందుకని చెప్పేసి మొత్తం ప్రూన్ చేశాను అనమాట. అంటే ఆకులు మాత్రమే, కొమ్మలు చేయలేదు. అయితే కాయలు అయితే విత్తుకోవాల్సి వస్తుంది ఇందులో. సీడ్కి అయితే ఇది ఒక్కటి వదిలేసాము, ఇంకా వదిలినట్టే గుర్తు చూడాలి. ఇంకా కాకరకాయలు ఉన్నాయి, అవి కూడా కట్ చేసుకుందాం. తమ్మకాయలు అయితే ఎదుగండి ఇన్ని వచ్చాయి. ఇంకా కాకరకాయలు, నెక్స్ట్ టైంకి వచ్చింది లేదు. ఇంకా చిట్టి కాకరకాయలు కూడా ఉన్నాయట చివరిన. చిట్టి కాకరకాయలు మాత్రం బాగా కాస్తూనే ఉన్నాయండి. ఇక్కడే చిట్టి కాకర, నార్మల్ కాకర,
రెండు ఉన్నాయన్నమాట. ఇంకా అవే హార్వెస్ట్కి వస్తూ ఉన్నాయి. రెండు ఒకే పదిలో ఇదిగో ఇదే పదిలో ఉన్నాయన్నమాట. ఈ పదిలోని బెండ, తమ్మ మొక్క, వంగ మొక్క అన్నీ పెట్టేసాను అన్నమాట. ఇంకా ఇదిగండి మల్లెపూలు, మళ్ళీ మొక్కలు స్టార్ట్ అయ్యాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇది పెద్ద మొగ్గ, ఇది పెద్ద సైజు మొగ్గ, ఇది కూడా వస్తుందన్నమాట. ఇది చిన్న పాట్లోనే ఉంది. ఇంకా పైకి వెళ్దాం. ఎదగండి ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని కాకరకాయలు. బెండకాయలు చూసారు ఎంత పొడుగ్గా ఉంది కాయ, వదిలిందిలే అది విత్తనానికి వదిలే. ఎందుకండి ఇది నార్మల్ బెండ, సీడ్స్ ఇవి కూడా రెడీ అయ్యాయి. అది ఇంకా 2 డేస్ తర్వాత తీద్దాం. ఇవి చిన్న చిన్న కాయలు, నార్మల్ బెండ పడిపోతున్నాయి. చెట్టు చిక్కుడు పూత, ఇది చూసారా సొరకాయ, మన గార్డెన్లో ఫస్ట్ సొరకాయ లాంగ్ అన్నమాట. ఇంకా టైం పట్టేది హార్వెస్ట్ చేయడానికి. ఇది ఎందుకండి వంకాయలు, ఇవి కొంచెం బాగా ముదిరిపోయాయి, మేము పచ్చడిగానే వదిలేసాము. పచ్చడి రెసిపీ కూడా త్వరలో వీడియో అప్లోడ్ చేస్తాను, ఎలా చేసాం ఏంటనేది. చూసారా అన్ని గుత్తులు కాపు ఉన్నాయో, ఇది గుత్తులు గుత్తులుగానే కాసిద్దండి వంకాయ. ఒకే ఒక మొక్క అండి ఇది. అది సీతుకోదు ఒక్క ఎదగండి రౌండ్ గ్రీన్ బ్రింజల్ అన్నమాట. ఇది సీడ్ కోసమే. కుస్తీ పక్కడకు ఏ కచ్చా కాటి అదే ఎవరికి స్పూన్ టమాటో సంథింగ్ ఏ టమాటో కన సరిపోతాయా ఇంకొక్కాయ కావాలా
ఇది 2 ఇయర్స్ ఓల్డ్ ప్లాంట్ అండి. అది 10 లీటర్స్ బకెట్లో పెట్టాను. అప్పటి నుంచి ఇప్పుడల్లా వరకు అలాగే ఉంది. కాయలు అయిపోయిన తర్వాత ప్రూన్ చేద్దాం అనుకుంటూ ఉంటాను. మళ్ళీ ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి, ప్రూన్ చేయడానికే కుదరట్లా. ఈసారి అయితే ప్రూన్ చేయొచ్చు అనుకుంటా. ఫ్లవరింగ్ అయితే ఏం లేదు, ఈరోజు ప్రూన్ చేసేస్తాను. ప్రూన్ చేసేసి మనం మళ్ళీ పోషకాలు కనుక ఇచ్చినట్టయితే ఇంకా ఇది ఒక్కటి ఎందుకు, ఇది మాత్రం తీసేస్తాను. చక్కగా మొత్తం ప్రూన్ చేసేసి మళ్ళీ పోషకాలు ఇస్తే మళ్ళీ కొత్త చిగుర్లు వస్తాయి. ఎందుకంటే ఇది లాస్ట్ టైం వచ్చిందనమాట. ఇది ప్రూన్ చేస్తే మళ్ళీ పక్కన ఈ స్టెమ్ వచ్చింది కదా, దీనికి వచ్చినాయి అనమాట ఇప్పుడు ఈ కాయలు. ఇప్పుడు ఈ కొమ్మలన్నీ నేను ఇక్కడ వరకు ప్రూన్ చేసేస్తే మళ్ళీ మనకి కొత్త చిగుర్లు వచ్చి కాయలు మళ్ళీ హెల్తీగా వస్తాయి. జినియా ఆరెంజ్ కలర్స్ ముద్ద అనమాట, చక్కగా ఫుల్ ముద్ద అనమాట. చూస్తే ఎంత బాగుందో, ఎన్ని పెటల్స్ ఉన్నాయో కౌంట్ చేద్దామా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 లైన్స్ ఉన్నాయండి. థ్యాంక్ యూ సమీర గారు, మంచి సీడ్ ఇచ్చారు నాకు. చక్కగా మంచి బ్లూమింగ్ అవుతుంది. ఎదుగండి, నా పాలినేషన్ చేసిన తర్వాత వచ్చిందని ఇంత చిన్న స్టీల్ వాటర్ ఫిల్టర్లో సంతోషపడ్డాను కదా. ఒక 2 డేస్ కొంచెం బిజీ అయ్యి నేను వాటర్ ఇవ్వకపోవడమో లేదా ఏదన్నా దోమ అలా కుట్టిందో, మరి అయితే ఇదైతే పాడైపోయింది. మళ్ళీ మనకి ఇక్కడ కొత్తవి స్టార్ట్ అవుతున్నాయి. సో వాటికి బలం అందాలంటే ఇక మనం ఇది తీసేయడం బెటర్. సో నేను ఇది పాడైపోయిన కాయ తీసేస్తున్నాను. ఎందుకండి, ఫస్ట్ వచ్చిన కాయ వేస్ట్ అయిపోయింది. సో దీన్ని అయినా చక్కగా కాపాడుకుందాం. ఈ సెకండ్ కాయని ఇక్కడ కూడా వస్తున్నాయి చిన్న చిన్నవి, కొంచెం టైం పట్టింది అవి చక్కగా మీకు కనిపించడానికి. ఇంకా ఈ హార్వెస్ట్ అయిపోయింది కదా, మా అమ్మ ఇక్కడ పడేసి ఇంకా ఇవి నువ్వు చూసుకొని చెప్పేసి తన ఫేవరెట్ హార్వెస్ట్కి వెళ్ళిపోయిందండి. అదిగోండి, ఫ్లవర్స్కి వస్తుంది. అది సెంట్ జాజి అంటున్నారు చాలామంది. మేము సెంటు మల్లి అనేవాళ్ళం, కానీ సెంటు జాజి అంట ఆ మొక్క. ఆ ఫ్లవరు నేను చూపిస్తాను. ఎందుకండి, ఫ్లవర్స్ కొంచెం ఇలా వంకాయ కలర్ షేడ్లో వస్తున్నాయి అన్నమాట. పైన విచ్చుకున్నాక చాలా మంచి స్మెల్ వచ్చింది అన్నమాట. ఇది సూపర్ స్మెల్. ఎందుకంటే ఈరోజు హార్వెస్ట్ తమ్మకాయలు ఫస్ట్ టైం కోసాము. కాకరకాయలు, సీడ్స్, బెండకాయలు, ఎర్ర బెండ, నార్మల్ బెండ, పచ్చడి కోసం వంకాయలు, నార్మల్ బెండ, రెడ్ బెండ, గ్రీన్ రౌండ్ బ్రింజర్ అండ్ ములక్కాయలు. సరే, ఇంత పొడుగ్గా ఇంత లావుగా ఉన్నాయి, అయినా లేతగానే ఉన్నాయి కాయలు. ఎందుకండి, నా గార్డెన్ వ్యూ ఇది వచ్చేసి కింద ఫస్ట్ లేయర్ అన్నమాట, ఇది వచ్చేసి సెకండ్ లేయర్. సో ఈరోజు మా హార్వెస్ట్ మీకు నచ్చిందని అనుకుంటాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్. బాయ్.